శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ గజానన విజయము అధ్యాయము 2. బంకట్లాల్ ఇంట్లో శ్రీ గజానన్ మహారాజ్. శ్రీ గణేశాయ నమః. హే సర్వేశ్వర, చంద్రభాగ తటీ విహార, పూర్ణ బ్రహ్మ, రుక్మిణీవర, దీనబంధో, వాహిమాం. మీరు లేకుంటే ఈ జగత్తు చైతన్యహీనమే కదా. ఈ శరీరంలో ప్రాణం లేనిప్పుడు కట్టె గొడవ ఎవరికి కావాలి? నీటితో సమృద్ధంగా నిండిన సరోవరమే చూడటానికి అందంగా ఉంటుంది. పండులోని మధుర రసం కారణంగానే పైనున్న చెక్కుకు కూడా శోభ చేకూరుతుంది. శరణాగతునిపై మీకు దయ కలిగినప్పుడే వాడు తగిన సమర్థుడవుతాడు. అందుచేత మాలోని పాపాలను, దుర్బలత్వాన్ని దహనం చేయమని ప్రార్థిస్తున్నాను. స్వామి వాయువేగంతో ఎలా పరిగెత్తారో మొదటి అధ్యాయంలో వర్ణించాను. స్వామి అలా వెళ్ళిపోవటంతో తన సుఖశాంతులన్నీ వారు పట్టుకుపోయినట్టుగా బంకట్లాల్ వెతితుడవుతాడు. స్వామి స్వరూపమే అతనికి గోచరించసాగినది. ఒక్కరోజులోనే అతని భోజనాదులు తగ్గిపోయాయి. జలస్థల కాష్టములలో తన ఇష్టదేవత సాక్షాత్కారం కలగటాన్నే ధ్యానమంటారు. అతనికి స్వామి ధ్యాస తప్ప మరొకటి లేదన్నట్లుగా ఉంది. స్వామి అలా వెళ్ళిపోవటంతో బిడ్డను పోగొట్టుకున్న గోవు స్థితి ఎలా ఉంటుందో సరిగ్గా అదే స్థితిలో బంకట్లాల్ పడ్డాడు. తమ మనస్థితిని చెప్పుకునేటంత మిత్రులు కూడా అతనికి ఎవరూ లేకపోయిరి. ఇలాంటివి తన తండ్రితో ఎలా చెప్పుకోగలడు? ఆ స్థితిలో బంకట్లాల్ షేవ్గావ్ని పూర్తిగా స్వామి కోసం వెతికాడు. కానీ స్వామి ఎక్కడా కనపడలేదు. ఇంటికి విషన్న వదనుడై తిరిగి వచ్చిన తన కుమారుణ్ణి చూచి, తండ్రి భవానీరామ్, నాయనా, ఎందుకలా నీ ముఖం వాడిపోయి ఉంది? నీ ఆరోగ్యం సరిగా ఉంది కదా? నీవేదో బాధపడుతున్నట్లు కనిపిస్తున్నావు. అలా ఉండటానికి కారణమేమిటి? నువ్వు యువకుడివి, భగవంతుని దయవలన నీకే విషయానికి లోటు లేదు. అయినా నీవలా చింతాక్రాంతుడవి ఎందుకయ్యావో చెప్పు. నీ శరీరంలో ఎటువంటి బాధ లేదు కదా? పుత్రునికి తండ్రి దగ్గర దాచవలసినదేమీ ఉండకూడదు అన్నాడు. ఇంత అడిగినా కూడా బంకట్లాల్ తన బాధని తండ్రితో చెప్పలేదు. నాలుగు మామూలు మాటలేవో చెప్పి తండ్రి నుండి తప్పించుకున్నాడు. అయినా స్వామి కోసం షేగావ్ అంతా గాలిస్తూనే ఉన్నాడు. బంకట్లాల్ ఇంటి ప్రక్కన ఒక వృద్ధ జమీందారు నుండేవాడు. ఆయన సదాచార సంపన్నుడు. అతని ఉన్నత స్థితికి అతడెప్పుడూ గర్వించేవాడు కాదు. ఆయనే రామ్జీ పంత్ దేశ్ముఖ్. చివరికి బంకట్లాల్ రామ్జీ పంత్తో స్వామిని గురించిందంతా చెప్పాడు. ఆయన అంతా విని, నువ్వు ఏ యోగి గురించి అయితే చెబుతున్నావో వారు తప్పకుండా మహాసిద్ధులై ఉంటారు. అట్టి సిద్ధులైన వారిలోనే అటువంటి గుణాలన్నీ కనిపిస్తాయి. అదృష్ట జాతకులైన వ్యక్తులకే అట్టి వారి దర్శన భాగ్యం కలిగేది అని తన ఆంతరిక భావాలను ఇలా చెప్పారు. అరే బంకట్, నీకు ఆ మహాయోగి దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. నీ మానవ జీవితం ధన్యమైనది. ఎప్పుడైనా అటువంటి అవకాశం లభించినప్పుడు నన్ను కూడా వారి దగ్గరకు తీసుకువెళ్ళు అన్నారు. ఈ స్థితిలో 4 రోజులు గడిచిపోయాయి. కానీ బంకట్లాల్ స్వామి దర్శన భాగ్యం కోసం తపించటం ఏమాత్రం తగ్గలేదు. గోవిందబువ టాకరీకర్ అనే పేరు గల ఒక సంకీర్తనాచార్యుడు ఉండేవాడు. వారి సంకీర్తనకు ముగ్ధులై సార్గదర దేవుడు ప్రసన్నులయ్యేవారుట. వర్హాడ్ ప్రాంతంలో వారి కీర్తనల కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఆ సమయంలో వారు షేగావ్లో సంకీర్తన చేయటానికి వచ్చారు. శంకర భగవానుని మందిరంలో సంకీర్తన కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామంలోని స్త్రీ పురుషులందరూ సంకీర్తన వినటానికి పోచున్నారు. బంకట్లాల్ కూడా అక్కడికి వెళ్ళాడు. మార్గ మధ్యంలో అతనికి పీతాంబరుడని బట్టలు కుట్టే మిత్రుడు కలిశాడు. పీతాంబరుడు భావుకుడు, సజ్జన గృహస్థుడును వెతుకుతూ బంకట్లాల్ స్వామిని గురించి పీతాంబరునితో చెప్పేశాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తున్న సమయంలో మందిరానికి వెనుక భాగంలో స్వామి కూర్చున్నట్లుగా కనిపించింది. స్వామిని చూడగానే ఇద్దరూ నిర్ధనుకుని ధనం దొరికినంత సంతోషంతో పరిగెత్తారు.
స్వామిని చూడగానే ఇద్దరూ నిర్ధనునికి ధనం దొరికినంత సంతోషంతో పరిగెత్తారు. చంద్రుని చూచిన చకోర పక్షివలె, మేఘాలను చూచిన నెమలి వలెను వారిద్దరూ ఎంతో ఆనందించారు. స్వామిని చేరి ఇద్దరూ వినమ్రుడై, స్వామి తినటానికేమైనా తెమ్మందురా అన్నారు. స్వామి, నీకు కావాలనుకుంటే మాలిన్ ఇంటి నుండి జొన్న రొట్టె, శనగపిండి కూర, బేసన్ తీసుకురా అన్నారు. వెంకట్లాల్ వెంటనే పరుగున పోయి అనతి కాలంలోనే సగం జొన్న రొట్టె, శనగపిండి కూర తెచ్చి స్వామి చేతిలో ఉంచాడు. రొట్టె తింటూ స్వామి పీతాంబరునితో, కొంచెం కమళలంతో నీరు నింపు తీసుకుంరా, ఆ ఎదురుగా ఉన్న చిన్న కాలువలో నుంచి నీరు తీసుకురా అన్నారు. అది వింటూనే పీతాంబరుడు, స్వామి ఆ నీరు చాలా అపరిశుభ్రమైంది, అందున ఈ కమండలం మునిగే నీరే లేదు, అంతేకాదు పశువులు అన్నిటినీ పాడు చేసేశాయి, అవి త్రాగటానికి అసలే యోగ్యమైనవి కావు, తమ ఆజ్ఞ అయితే మరెక్కడి నుండైనా పవిత్ర జలాన్ని తెచ్చిస్తాను అన్నాడు. మరెక్కడి నీళ్ళో నాకు అక్కర్లేదు, నేనేం చెప్తే అదే చేయి, కానీ చేతితో కమండలంలో నీరు నింపకూడదు, కమండలాన్ని తిన్నగా నీటితో నింపి నిండా నీరు తీసుకురా అన్నారు స్వామి. కమండలం తీసుకుని పీతాంబరుడు ఆ మురికి కాలువ దగ్గరకు వచ్చాడు. కానీ కమండలం మునిగే నీరు మాత్రం ఎక్కడా కనపడలేదు, కాలువలోని నీళ్లు పాదాలు మునిగేటన్ని మాత్రమే ఉన్నాయి. మరి కమండలంలోకి నీరెట్లా నింపటం? పీతాంబరుడు సందిగ్ధావస్థలో పడ్డాడు. చివరికి స్వామి ఆజ్ఞను పాటించాలి కదా అని కమండలాన్ని నీటిపైన ఉంచాడు. ఏం ఆశ్చర్యం, ఎక్కడెక్కడ కమండలం ఉంచుతాడో అక్కడల్లా అది మునిగిపోతోంది, అంతెందుకు కాలువలో మురికి నీరు కనిపించింది. కానీ కమండలంలో స్ఫటిక జలం వంటి స్వచ్ఛమైన జలం నిండుతోంది. బట్టలు కుట్టే పీతాంబరుడు ఔరా అని ముక్కు మీద వేలేసుకున్నాడు. ఇట్టి అతీతమైన పనులు సిద్ధులైన యోగుల వల్లనే కానీ మరొకరి వల్ల జరగటం అసంభవం అనుకున్నాడు పీతాంబరుడు. కమండలం నిండా నీరు తెచ్చి స్వామి సన్నిధిని ఉంచాడు. స్వామి భోజనము చేసి కమండలంలోని నీరు త్రాగారు. తర్వాత వెంకట్లాల్ని చూచి, ఏమోయ్ మాలిన్ ఇంటి నుండి భోజనం తెచ్చిపెట్టే నాకు సేవ చేద్దామనుకుంటున్నావా? జేబులోంచి పోక చెక్క తీసి చితక్కొట్టి దాన్ని నాకియ్యి అన్నారు. ఇది విన్న వెంకట్లాల్ హర్షితుడయ్యాడు. అతడు పోక చెక్కతో కూడా ఆనాడు విదర్భ ప్రాంతంలో ఉపయోగించే 2 పైసలు కూడా కలిపి స్వామి చేతిలో ఉంచాడు. ఆ పైసలు చూసి మందహాసం చేస్తూ, ఏం నేనేమైనా వ్యాపారిని అనుకున్నావా? నువ్వు నాకు పైసలు ఇచ్చావు, అరే అవి నాకెందుకు? నేనైతే భక్తుడు, అతనిలో ఉండే భక్తిభావానికే సంతోషిస్తాను. నీలో ఆ భక్తిభావం ఉండటం వల్లనే నేడు మళ్ళీ కలుసుకోవటం జరిగింది. ఇక మీరిద్దరూ పోయి ఆ సంకీర్తన వినండి, నేను ఈ వేప చెట్టు క్రింద కూర్చునే కీర్తన వింటాను అని అన్నారు. ఇద్దరూ లేచి వెళ్లారు. స్వామి ఆ చెట్టు క్రిందనే కూర్చుండిపోయారు. హరికీర్తన ప్రారంభమైంది. గోవిందబువా గారు భాగవతంలోని 11వ స్కందంలోని 1 శ్లోకం హంసగీతతో తమ హరికీర్తన ప్రారంభ ంచారు. కథకుడు పూర్వార్ధం పూర్తి చేయగానే దాని ఉత్తరార్ధాన్ని స్వామి విశదీకరించారు. అది వినిన గోవిందబువ ఉత్తరార్ధాన్ని అంత చక్కగా చెప్పగలిగే వారెవరో నిశ్చయంగా అధికార పురుషుడే కాని సామాన్యుడు కాడని తనలో తాను అనుకున్నాడు. అందుచేత ఆయన స్వామిని మందిరంలోకి తీసుకుని రావాలనుకున్నాడు. పీతాంబరుడు, వెంకట్లాల్, మరి ఇంకెవరో సజ్జనుడు స్వామిని చేరి మందిరంలోనికి రావలసిందిగా ప్రార్థించారు. కానీ స్వామి మందిరంలోకి రావటానికి నిరాకరించారు. చివరికి గోవిందబువ స్వయంగా అక్కడికి వచ్చి స్వామిని మందిరంలోకి దయచేయడమని వినమ్రుడై ప్రార్థించి, స్వామి తమరు సాక్షాత్తు శివశంకరులే, మందిరం బయట మీరుండటం శోభాయమానం కాదు, యజమాని లేకుంటే ఇల్లంతా శూన్యంగా ఉంటుంది, నా అహోభాగ్యం వలన నేడు శ్రీ చరణాలను దర్శించే భాగ్యం కలిగింది, నేటి వరకు సంకీర్తన చేస్తూ నాకు వచ్చిన రీతిని సేవ చేశాను, దాని ఫలితమే నాకు ఈనాడు లభించింది, కాబట్టి ఓ గురుదేవా తమరు మందిరంలోకి దయచేసి నన్ను కృతార్థుని చెయ్యండి అన్నాడు. అప్పుడు స్వామి హరిదాసు
తన కథనంలో కూడా ఒక నియమాన్ని ఉంచుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఈశ్వరుడు సర్వవ్యాపి అన్నారు కదా, ఇంటా బయట అతడే వ్యాపించి ఉన్నారంటారు కదా, అట్టి స్థితిలో నన్ను మందిరంలోకి రమ్మని బలవంతం చేస్తున్నారెందుకు? నోటి నుండి వచ్చే మాటలను అనుసరించే వ్యక్తి యొక్క నడవడి కూడా ఉండాలి. మరి సాధకునికి ఈ నియమ పాలన ఎంతైనా అవసరం. భాగవత శ్లోకానికి అర్థం చెప్పిన మీ నడవడి దానికి భిన్నంగా ఉంది. కీర్తనాకారుని ఉక్తి కృతి కూడా ఒక్కలాగానే ఉండాలి. సుమా, కేవలం ఉదర పోషణార్థమే హరికథ చెప్పుకుంటూ తిరగకండి. ఇక మందిరంలోకి వెళ్ళి కీర్తన సమాప్తం చెయ్యండి. నేనిక్కడి నుండే మీ సంకీర్తన వింటాను అన్నారు. స్వామి పలికిన ఈ పలుకులు విని కీర్తనాకారుడు చాలా ప్రభావితుడయ్యాడు. ఇక అక్కడ ఉన్న ఉపస్థిత సజ్జనులతో షేవుగావుకు ఒక అమూల్య రత్నం దొరికింది. నలుగురిలో నడయాడే పాండురంగుడే దొరికాడు. అచంచల భక్తి శ్రద్ధలతో వారి సేవ చేయండి. వారి నోటివాక్కు వేదవాక్కుని తెలుసుకోండి. ఇలా చేసినట్లయితే మీకందరకు ఎల్లప్పుడూ శుభం కలుగుతుంది. దొరికిన ఈ రత్నాన్ని చేయజారనివ్వద్దు అన్నాడు. స్వామి సాన్నిధ్యంలో జరిగిన సంకీర్తన జయ జయ నినాదాలతో సమాప్తమయ్యింది. శ్రీ పురుషులందరూ ప్రఫుల్లిత మనస్కులై తమ తమ ఇళ్ళు చేరుకున్నారు. అమితానంద భరితుడైన వెంకట్లాల్ తన గృహానికి చేరుకున్నాడు. ఆనందాతిరేకంతో నిండిన మనస్సుతో విషయాన్ని తన తండ్రి భవానీరామ్తో చెప్పి స్వామిని తమ ఇంటికి తీసుకుని రావటానికే అనుజ్ఞ నిమ్మన్నాడు. పుత్రుని ద్వారా విషయాన్ని తెలుసుకున్న తండ్రి సంతోషాంతరంగుడై స్వామిని తమ గృహానికి తీసుకుని రావటానికి మనస్ఫూర్తిగా అనుజ్ఞ ఇచ్చాడు. తండ్రి అనుమతిని పొందిన వెంకట్లాల్ హర్షితుడయ్యాడు. స్వామి దర్శన భాగ్యం తిరిగి ఎప్పుడు లభిస్తుందో, తానెప్పుడు వారిని తమ ఇంటికి తీసుకుని వస్తాను అని ఆలోచించసాగాడు. 4 రోజుల తర్వాత సాయం సమయంలో మాణిక్ చౌక్లో సద్గురు దర్శనం అకస్మాత్తుగా లభించింది. ఆ సమయం కూడా చాలా సుందరమైనది. ఒకవైపు సూర్యుడు అస్తమిస్తుంటే, మరొకవైపు బోధ సూర్యుడు (within brackets) స్వామి వెంకట్లాల్ అదృష్టం కొద్దీ మాణిక్ చౌక్లో దర్శనమిచ్చారు. ఆ సాయం సమయంలో గోపబాలులు గోవుల్ని తోలుకొని ఇంటికి వస్తున్నారు. స్వామిని చూడగానే గోవులన్నీ వారిని శ్రీకృష్ణుడని ఎరిగి వారి చుట్టూ చేరసాగాయి. వృక్షాలపైన పక్షిగణాలు కలకలకలో కోలాహలం చేస్తున్నాయి. సాయంత్రం అవటం వలన దుకాణదారులు దీపాలు వెలిగించే ఏర్పాట్లు చేస్తున్నారు. అటువంటి మంగళప్రదమైన సమయంలో వెంకట్లాల్ స్వామిని తమ ఇంటికి తీసుకుని వచ్చాడు. తండ్రి స్వామిని దర్శించి ఆనంద ప్రఫుల్లితుడయ్యాడు. అటు తర్వాత స్వామికి సాష్టాంగదండ ప్రణామం చేశాడు. సాదరంగా వారిని సుఖాసీనులను చేసి నేడు మా ఇంట ప్రసాదం స్వీకరించమని వేడుకున్నాడు. ఆయన ప్రదోషకాలపు శుభ సమయములో విజయం చేసిన తమరు సాక్షాత్తు పార్వతీకాంతులే అన్నారు. ప్రదోష సమయములో శివుని సేవ చెయ్యువారు ఎంతో భాగ్యశాలి అని స్కాంద పురాణంలో వ్రాయబడి ఉందన్నాడు. అలా అంటూనే లోనికి వెళ్ళి బిల్వపత్రాలను తెచ్చి స్వామి చరణాల విందాలపై ఉంచాడు. స్వామిని నేడు ప్రసాదం స్వీకరించమని వేడుకున్నాడు. కానీ భోజనం సిద్ధం కావటానికి కొంత వ్యవధి పట్టవచ్చు. అప్పటి వరకు స్వామి ఉండక వెళ్ళిపోతే ప్రదోష సమయంలో పార్వతీకాంతునకు ఉపవాసం చేయించిన పాపం నాకు తగలదేమీ అని భవానీరామ్ చింతాక్రాంతుడయ్యాడు. స్వామి వెంకట్లాల్ గృహానికి విజయం చేశారన్న వార్త నలుదిశలా వ్యాపించింది. ఇక స్వామి దర్శనార్థం భక్తులు గుంపులు గుంపులుగా వచ్చారు. భోజనం సిద్ధం చేయటానికి కొంత వ్యవధి పడుతుంది. కానీ స్వామి ప్రసాదం స్వీకరించక వెళ్ళిపోకూడదు. అందుకని భవానీరామ్ ఒక ఉపాయం ఆలోచించాడు. మధ్యాహ్నం వండిన పూరీలు ఉన్నాయి, వాటిని స్వామికి నివేదిస్తే? ఇలా చేయటంలో నా మనస్సులో ఏ పాపభావము లేదు కదా. ఎంతైనా ఉమాపతి భక్తునికి అంతర్గత భావాలకు భక్తికే కదా ప్రసన్నుడయ్యేది. అయినా చద్ది భోజనం నేను వారికి నివేదించటం లేదు కదా. పక్వాన్నం ఎప్పుడు చద్ది కాదు కదా. మనస్సులో
ఈ విధంగా యోచించుకుని ఒక పళ్ళెం నిండా భోజనం వడ్డించుకుని వచ్చి స్వామి ముందుంచాడు. అందులో పూరీలు, బాదాం పప్పులు, అరటిపళ్ళు, నారింజ పళ్ళు మొదలైనవన్నీ ఉన్నాయి. ఆయన స్వామికి కుంకుమతో బొట్టు పెట్టి మెడలో పులహారం వేశాడు. స్వామి ప్రసన్న వదనులై వడ్డించిందంతా భుజించడం ప్రారంభించారు. స్వామి 3 సేర్ల భోజనాన్ని తమ పొట్టలో వేసుకున్నారు. ఆ రాత్రికి అక్కడనే ఉండిపోయారు. బంకట్లాల్ ఆ మరునాడు స్వామికి అవర్ణీయమైనంత చక్కగా మంగళ స్నానం చేయించాడు. మొదట స్వామికి నూనెతో వంటికి మాలిష్ చేశాడు. కేసరి కస్తూరీల మిశ్రమంతో ఒళ్ళంతా నలుగు పెట్టాడు. కొందరు ప్రేమపూర్వకంగా స్వామి చరణ కమలాలపై తమ చేతులతో ఒత్తారు. ఈ విధంగా 100 కలశాల వేడి నీటితో స్త్రీ పురుషులంతా స్నానం చేయించారు. ఆ స్నాన విధి అవర్ణనీయమైనది. ఎందుకంటే బంకట్లాల్ ఇంటిలో దేనికి కొదవలేదు. మరి స్నానానంతరం స్వామికి పీతాంబరం కట్టబెట్టాడు. సాదరంగా ఆ యోగిరాజును సుఖాసనం మీద కూర్చుండబెట్టాడు. పాలవాగాన కేసరి మిశ్రణతో తిలకం దిద్దాడు. మెడలో అనేక రకాల పూలమాలలు వేశాడు. పలు రకాల నైవేద్యం ఉంచాడు. అంతా బంకట్లాల్ యొక్క అదృష్టమే. అనేక రూపాలలో వారి ముందు ఉంచినట్లున్నది. అది శివునికి ప్రీతికరమైన పవిత్ర సోమవారము. ఆ రోజు శ్రీకృష్ణుని ద్వారకయే బంకట్లాల్ ఇంటికి వచ్చిందా అన్నట్లు ఉంది. కానీ ఇచ్చారాం అనే బంకట్లాల్ పిన్నతండ్రి కొడుకు ఆనాడు ఉపవాసం అవటం వలన అతడు ప్రసాదం తీసుకోలేకపోయాడు. అయితే ఈనాడు ఉపవాసం చేసి సాయంత్రం స్వామికి సాక్షాత్తు శంకర భగవానునికి తాతదంగా పూజ సలిపి ప్రసాదం తీసుకుంటాను అని అనుకున్నాడు. నాటి సాయంత్రం ఇచ్చారాం స్నానమాచరించి పూజా సామాగ్రిని తెచ్చి స్వామికి యథావిధిగా పూజ చేసి ఇలా అన్నాడు. స్వామి, తమరు మధ్యాహ్నం ప్రసాదం తీసుకున్నారు కదా, అయినా ఈ పూట కూడా ఏదో కొంచెం స్వీకరించాలి. నాకు ఈరోజు ఉపవాసము. మీరేం తీసుకోకుండా నేను భోజనం చెయ్యను. తమరు అందరి కోరికను తీర్చారు. అందరిలోనూ నేనొక్కడినే అభాగ్యుడిగా మిగిలిపోయాను. నా కోరిక మన్నించండి అని వేడుకున్నాడు. ఇప్పుడు స్వామి ఇక ఎట్టి లీలను చూపించుచున్నారు అని అనిమిష నేత్రులై అక్కడ ఉన్న సజ్జనులంతా ఉత్సుకతో చూడసాగారు. ఇచ్చారాం ఒక పళ్ళెం నిండుగా ప్రసాదాన్నించి స్వామి ముందుంచాడు. అన్న శాఖలతో పాటు అతడు అనేక రకాల పక్వాన్నాలు వండాడు. జిలేబీ, రాఘవదాసు ఒక రకమైన మిఠాయి, బూందీ లడ్డులు, అపూపములు మొదలైన పక్వాలెన్నో వర్ణించలేనన్ని తయారు చేశాడు. వాటి వర్ణన ఎవరు చేయగలరు? రకరకాల భోజ్య పదార్థాలతో నిండిన పళ్ళెరాన్ని చూచి తిందాం తిందాం అంటావు కదా, ఎప్పుడు ఇప్పుడన్నీ తినేసేయి అని స్వాగతం చెప్పుకొని పళ్ళెంలో వడ్డించిన పదార్థాలన్నీ చివరికి ఉప్పు నిమ్మకాయ ముక్క కూడా విడవకుండా తినేశారు. కొసరి కొసరి వడ్డించి తినిపిస్తే ఎలా ఉంటుందో అనే సారాన్ని ఉపస్థిత సజ్జనులకు ఉపదేశించారు స్వామి. స్వామి వాంతి చేసుకుని తిన్నదంతా కక్కేశారు. ఇలాంటిదే సజ్జన్గడ్డలోని రామదాస స్వామి కూడా చమత్కారం చూపించారు. వారికి ఒకసారి పాయసం తినటానికి మనసయ్యింది. సాధకునికి ఏదైనా వస్తువు మీద తన దృష్టి లగ్నం చేయటం హానికరమవుతుంది. అందుచేత స్వామి రామదాసు పాయసాన్ని ఎంత అధికంగా భుజించారంటే చివరికి వాంతులయ్యాయి. వాంతులైన తర్వాత కూడా పాయసాన్ని భుజించసాగారు. తినగా తినగా చివరికి పాయసం అంటే వారికి అసహ్యం కలిగింది. తిని జీర్ణించుకునే శక్తి కలిగి ఉన్నా వాంతుల ద్వారా తిన్నది బయటకు కక్కి ఎక్కువ తినటం వలన ఆరోగ్య హాని కలుగుతుందని తెలియజెప్పారు. ప్రకృతి ధర్మాన్ని సత్పురుషులు పాలిస్తూ దాని ద్వారా ఇతరులకు గుణపాఠాన్ని నేర్పుతారు. వాంతులు అవటం వలన పాడైన ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి స్వామిని స్నానం చేయించి తిరిగి యథాస్థానంలోని ఆసీనులు చేశారు. స్వామి ఆత్మానందంలో నిమగ్నులయ్యారు. ఇంతలో 2 భజన మండళ్ళు అక్కడికి వచ్చి చేరాయి. భజనలు పాడేవారి కంఠస్వరం బాగుంది. వారు ఆనందంతో విఠలదేవుని నామాన్ని గానం చేస్తున్నారు. సంకీర్తన విని స్వామి ఆనందంతో పులకించి
గణగణ గణాంతబోతే అనే తమ భజన పాటను పాడటం ప్రారంభించారు. ఇలా రాత్రంతా ఆనంద సాగరంతో నిండిపోయింది. గణగణ అనే వారి భజన ఎప్పుడూ పాడటం వలన వారికి గజాననులని అక్కడున్న వారు పేరు పెట్టారు. స్వయం బ్రహ్మైన వానికి పేరు రూపాలు ఎందుకు? నామరూపాలు ప్రకృతిపై ఆధారపడే వారికే కావాలి. యోగీశ్వరులు ఎల్లప్పుడూ ఆత్మానందంలో మునిగి ఉంటారు. ఆషాఢమాసంలో పండరిపురంలోనూ, సింహస్థ శుభవేళలో గోదావరి తీరంలోనూ, కుంభమేళ సమయంలో హరిద్వార్లోనూ భక్తగణాల మహాసముద్రం మేల్కొని ఉంటుంది. అలాగే స్వామి గజాననుడు షేవ్గావ్లో పదార్పణం చెయ్యగానే బంకట్లాల్ యొక్క గృహం ఒక తీర్థస్థానంగా మారిపోయింది. అక్కడ ఎల్లప్పుడూ భక్తులు గుంపులు గుంపులుగా ఉండేవారు. శ్రీ స్వామి సమర్థ రామదాసు, శ్రీ గజానులు పండరీపురంలో నడుముపై చేతులుంచి వెలసిన విఠలుడు, పాండురంగుని అభిన్న రూపాలని నమ్ముతారు. బంకట్లాల్ ఇల్లే ఇప్పుడు విఠల్ మందిరంగా మారిపోయింది. ప్రతిరోజు ఎక్కడెక్కడి నుండో భక్తులు గజానుల దర్శనార్థం వచ్చేవారు, నైవేద్యం సమర్పించేవారు. వీటిని వర్ణించడంలో ఆదిశేషుడే అలసిపోతాడు. మరి నా ఓటి మూఢులనికి ఎలా సాధ్యము? నేనొక మామూలు కీటకం వంటి వాడిని. నే చెప్పేదంతా గజానులే నా చే చెప్పిస్తున్నారు. నేను స్వామి దినచర్య ఏమిటో చెప్పటానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాలో వారి చరిత్రను స్నానం చేసే సామర్థ్యం ఎక్కడిది? ఒకప్పుడు మంగళ స్నానం చేస్తారు, మరొకప్పుడు ఎక్కడో ఏకాంత వాతావరణంలో కూర్చుంటారు, ఇంకొకప్పుడు మురికి నీళ్లు త్రాగేవారు. వాయుగతి నేనే విధంగా లెక్క వేయలేమో అలానే వారి దినచర్యలు కూడా అంచనా వేయలేము. ఎందుకంటే దానికి ఒక పద్ధతి లేదు కదా. హుక్కా పీల్చడం అంటే వారికి చాలా ఆనందము. లోకులకు చూపటం కోసమే వారు దాన్ని ఉపయోగించేవారు. కానీ అది వారికి వ్యసనం కాదు. ఇక తరువాత అధ్యాయాన్ని ఏకాగ్రచిత్తులై వినండి. ఈ గజానన చరిత్ర విను వారికి మంగళమగుగాక అని దాసగణు ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు. శ్రీహరిహరార్పణమస్తు. శుభం భవత్తు. ఇది ద్వితీయోధ్యాయ సమాప్తః. జై సాయి మాస్టర్.